नमस्ते नेनु मधु मल्केडकर इक विवरालोकु वेल्ते ई रोज नुंची बंडी संजय नालुगो विडता प्रजा संग्राम यात्र प्रारंभं कानुंदी कुद्बुल्लापूर् नियोजकवर्गं नुंची प्रारंभं कानुंदी कुद्बुल्लापूर् नुंची पेद्दांबर्पेट वरकु पादयात्र कोनसागनुंदी ई रोज उदयं 10 गंटलकु चित्तारम्म देवालयं वद्द प्रत्येक पूजलु चेयनुन्नारु बंडी संजय इक सूरारं कालनी रामलीला मैदानंलो नालुगव विडता पादयात्र प्रारंभ सभकु मुख्य अतिथिगा हाजरु कानुन्नारु बीजेपी జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు ఇక బండి సంజయ్కి సంబంధించిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు బన్సల్ కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముగియనుంది ఈ పాదయాత్ర ప్రారంభమే మధ్యలో మొత్తం మల్కాజ్గిరి పార్లమెంటును కలుపుకుంటూ చివరగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది ఇక సెప్టెంబర్ 17th రోజు మాత్రం ఒక రోజు విరామం ఇవ్వనున్నారు ఆ రోజు సెప్టెంబర్ 17th రోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్రం అధికారికంగా జరపనున్నటువంటి కార్యక్రమంలో అలాగే బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఒక రోజు పాదయాత్రలో మినహాయింపనుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ప్రారంభం కానుంది కుదుకుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం కానుంది మొట్ట కుదుకుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం చిత్తరమ్మ టెంపుల్ దగ్గర మొదటగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత రామలీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఆ తర్వాత రామలీలా మైదానం బహిరంగ సభ నాలుగో విడత పాదయాత్ర ప్రారంభ సభ తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుంది అయితే మనం మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు ఈ యొక్క పాదయాత్రల తీరుతెన్నులను చూసుకుంటే మొదటి నుంచి నాలుగో విడత వరకు ఏదో ఒక ముఖ్యమైన టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసుకోవడం ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించడము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆనవాయితీగా మారుతుంది ఈ యొక్క నేపథ్యంలోనే నాలుగో విడత పాదయాత్ర కూడా కుదుపుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు గాజుల రామారంలో ఉన్నటువంటి ఇతరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు అయితే ఈ యొక్క నాలుగో విడత పాదయాత్రకు ప్రత్యేకత ఉంది ఇన్ని రోజులు మూడు విడతల పాదయాత్ర చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో పాదయాత్ర చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాలో పాదయాత్ర చేసినటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈసారి అర్బన్ అయినటువంటి జిహెచ్ఎఫ్సి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్రను నిర్వహించబోతున్నారు ముఖ్యంగా గ్రేటర్ సమస్యలను ఈ యొక్క ప్రధాన అస్త్ర శస్త్రాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వాడే అవకాశం ఉంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంతవరకు నెరవేర్చలేదు ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనటువంటి పరిస్థితి అదేవిధంగా వర్షాలు పడితే కాలనీలు ముప్పునకు గురవుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటినీ ఎండగట్టే అవకాశం ఉంది అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ మల్కజ్గిరి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తా అన్నారు కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కొన్ని ప్రాంతంలో ఇచ్చినా కానీ ఇంకా చాలా మంది పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి స్లమ్ ఏరియాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ లేనటువంటి పరిస్థితి వీటన్నిటికీ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ యొక్క పాదయాత్రలో ఎండగట్టే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పాదయాత్ర దాదాపు 11 రోజులకు ప్లాన్ చేసినా కానీ ఒక రోజు సెప్టెంబర్ 17th కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క సెప్టెంబర్ 17th మినహాయించి మిగతా 10 రోజులు పాదయాత్ర చేయనున్నారు ఈ యొక్క పాదయాత్రలో మొదటగా కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమవుతుంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముగుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క పాదయాత్ర నాలుగో విడత 8 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర జరగనుంది 111 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు ఈ నాలుగో విడతలో